హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ కేవలం రెండు నిమిషాల్లో అందరూ చూస్తుండగానే కళ్ల ముందే ఎంత ఘోరం జరిగిందో మీరే చూడండి హైదరాబాద్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు సిగ్నల్ వద్ద వేచి ఉన్న రెండు బైకులు మరియు రెండు కార్లను మరో కార్ డ్రైవర్ ఢీకొట్టాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పని హైదరాబాద్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహానికి వెళ్లిన దంపతులతో పాటు ముగ్గురు వ్యక్తులు మరణించారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ వెలుగుతోందని వాహనాలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది సిగ్నల్ వద్ద వేచి ఉన్న రెండు బైకులు మరియు రెండు కార్లను మరో కార్ డ్రైవర్ ఢీకొట్టాడు దీంతో పెళ్లి నిమిత్తం కొండగట్టుకు వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన మూడో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ప్రమాదంలో ముగ్గురుతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరిక్కడ చూడొచ్చు గాయపడిన వ్యక్తులు రంగారెడ్డి జిల్లా మన్నేగూడెంకు చెందిన దంపతుల బంధువులు బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన కారు ప్రమాదం వార్తల్లోకెక్కింది డెక్కన్ డెకెన్ క్రానికల్ కథనం ప్రకారం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కారు చెరువులో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు బాధితుల్లో స్థానిక సర్పంచ్ బంధువులు కూడా ఉన్నారు గ్రామ సర్పంచ్ భర్త దార్ణె మధు అతని కుమారుడు మణికంఠ అతని స్నేహితుడు శ్రీధర్ రెడ్డిలు మహాశివరాత్రికి కారు కడగడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు వారి కారు మునిగిన సరస్సు తొమ్మిది అడుగుల లోతులో ఉంది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కారు తలుపులు లాక్ చేయబడ్డాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి